సిరెడ్డి లాంటి వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ అని అదని ఇదని కొన్ని కామెంట్స్ చేశారు, దాని మీద ఇష్యూస్ అయింది, పోరాటాలు జరిగింది. అలాంటి ఏమన్నా మీ ప్రొఫెషన్లో కూడా మీరు ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా అండి? ఇప్పుడు ఒకటి నేను ఈ అవకాశాన్ని వాడతాను రా నిరుపమ, ఇంతవరకు నేను ఐ డోంట్ థింక్ ఐ హెవ్ కమ్ అవుట్ పబ్లిక్లీ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ కావచ్చు. అండ్ ఎస్పెషలీ సిరిగిరెడ్డి గారు బయటకు తీసుకొచ్చిన కొన్ని ఇష్యూస్లో మేము సైలెంట్గా ఉన్నాం కొన్నాళ్ల పాటు. సో లెట్ మీ క్లియర్ ఆఫ్ సర్టన్, ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్. ఒకటి, శ్రీరెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు మాలాంటి కొంతమంది మహిళలు సపోర్ట్ చేయకపోవడం, అప్పుడు సైలెంట్గా ఉండడం నిజంగా తప్పే అని నేను అనుకుంటున్నాను. అంటే తనని ఏ రకంగా నేను సపోర్ట్ చేసి ఉండొచ్చు అంటే, ఎస్, కాస్టింగ్ కౌచ్ లాంటి ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు మనం ఏమేమి మాట్లాడగలగాలో దాన్ని అడ్రస్ చేసే తీరు అక్కడ తప్పు జరిగింది. కానీ ఓకే, శ్రీరెడ్డి గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్లో కొన్ని కొన్ని వ్యక్తపరచడంలో కొంచెం తేడాలు ఉన్నాయేమో తప్ప, ఎస్, దెర్ ఇస్ అ హ్యూజ్ ఇష్యూ. మేమందరం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం, విమెన్కి రెస్పెక్ట్ కావాలని అడుగుతున్నాం, విమెన్కి సేఫ్టీ కావాలని అడుగుతున్నాం, పనిచేసే ప్రదేశాలు సమానంగా ఉండాలి, హారస్మెంట్ ఫ్రీగా ఉండాలి, శరీరాలతో సంబంధం, శరీరాలతో బిజినెస్ చేసేటువంటి ఈ ఇండస్ట్రీలో శరీరాలు తమకి ఇచ్చ లేకుండా వాటిని వాడుకోబడ్డాననే ఒక వలలోకి అమ్మాయిల్ని దింపకూడదని చాలా స్థిరమైన భావం కలదాన్ని. బట్ ఆ నిమిషానికి నేను బయటికి రాకపోవడం, ఎస్ వి అగ్రి, కానీ ఏం చేసామంటారు, చాలా సైలెంట్గా, మేమేం చేయలేదు అనడానికి కూడా లేదు, మేము బయటికి రాలేదు అంతే. మేము మీడియాలో మళ్ళీ జరుగుతున్న రచ్చలో మేము కూడా ఒక రాయేసో లేకపోతే మేము కూడా బురద జల్లించుకునే దానిలోకి రా వచ్చుండకపోవచ్చు. బట్ నిరుపమ, వీ హ్యావ్ వర్క్డ్ విత్ ఫిల్మ్ చేంబర్, వీ హ్యావ్ వర్క్డ్ విత్ మూవీ ఆర్టిస్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ లాడ్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఫెడరేషన్ తోటి వర్క్ చేస్తూ వచ్చాం. ఈ ప్రయాణంలో నేను, సుప్రియ, నందిని రెడ్డి, స్వప్న, లక్ష్మీ, మంచు, లాడ్ ఆఫ్ అదర్ టెక్నికల్ ఫీల్ వింగ్లో ఉన్న విమెన్ అందరం కూడా మేము బీన్ వర్కింగ్ అహెడ్. ఇప్పుడు మేము ఫిల్మ్ చేంబర్ ద్వారా ఒక ప్యానల్ని రిక్రూట్ చేసేసాం శ్రీరెడ్డి గారు చేసినటువంటి ఒక అలిగేషన్స్ వల్ల. అయితే అన్ఫార్చునేట్లీ అది ఎందుకు బయటకు వచ్చింది అని ఆలోచిద్దాం. ఆ రకంగా ఎందుకు బయటకు వచ్చింది అంటే, కంప్లైంట్ చేసే ప్లాట్ఫామ్ ఉండుంటే కనుక ఒక విమెన్కి ఇలాంటి ఇష్యూ ఎదురవుతుంది అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. తను వాడుకోబడే పావుగా మార్చబడుతోంది. తన అవకాశం కోసం అలాంటి ఒక సిట్యువేషన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పుష్ చేసేస్తున్నారు కార్నర్కి. బట్ ఒకవేళ గనక ఐ నీడ్ హెల్ప్, సిఐఎమ్ ఫేసింగ్ అ ప్రాబ్లమ్, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ మీ, నాకు హెల్ప్ కావాలి అని మీరు అంటే ఎక్కడికి వెళ్తారు మీరు? ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మరి సినిమా ఇండస్ట్రీ ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి, షీటింగ్స్ ఉంది, మీరు బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఈ సిట్యువేషన్లో విమెన్ డోంట్ హ్యావ్ అంత ధైర్యం ఉండదు. ఓకే, ఎస్పెషల్లీ సెక్షువల్ హారాస్మెంట్ బయటకి. కానీ బయట ఎంతమంది అమ్మాయిలు చేశారు రా పని, బయట చాలామందిని చూస్తాం కదా మనం. నాకు సెక్షువల్ హారాస్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు విదిన్ ది ఇండస్ట్రీ సెక్షువల్ హారాస్మెంట్ని అడ్రస్ చేయడానికి ఒక కన్సాలిడేటెడ్ ప్లాట్ఫామ్ లేదు, ఒక కంప్లైంట్ చేసే అవకాశం లేదు. ఆ అవకాశం మనం కల్పించాలని అనుకున్నాం. మేము ఆ దిశగా వర్క్ చేసాం ఆల్ దీస్ 6 మంత్స్, చాలా స్థిరంగా వర్క్ చేసామమ్మా. వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఏం చేసామంటే, ప్రతి ఆర్గనైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి కొత్త ప్రొడ్యూసరు, మీరు సెక్షువల్ హారాస్మెంట్కి కంప్లైంట్ చేసేటువంటి ఒక ఫోరం పెట్టాల్సిందే, ఒక కమిటీ వేయాల్సిందే అని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు కదా, చేంబర్లో రిజిస్టర్ చేసుకోగానే ఒక ఫామ్ ఇస్తారు మీరు కంపల్సరీగా చేయాల్సినవి ఇవి అని. అందులో ఇది కూడా ఉంటుంది, మీరు కమిటీ వేశారా, ఆ కమిటీలో మెంబర్లు ఎవరు అది చెప్పండి ఫస్ట్. నువ్వు సినిమా కొత్తగా తీయాలని రిజిస్టర్ చేయాలనుకున్నావు అనుకోండి, ఇది ఈ కమిటీ ఫస్ట్ వేయాల్సిందే. అది ఎంత బాగా పనిచేస్తుంది వేరే విషయం, కానీ అవకాశం అయితే నేను ఇవ్వాలి కదా. అసలంటూ లేకుండా అయితే పనిచేయదు కదా. ఇప్పటివరకు మనకు అది లేదు, ఇప్పుడు అది పెట్టాలి మనం. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ డిడ్. చేంబర్ చాలా సహృదయంతో ముందుకొచ్చారు. ఎవ్రీబడి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు, అంతకుముందు చేంబర్ అధ్యక్షులు కిరణ్ గారు, ఇప్పుడు వీరనాయుడు గారు అండ్ రామ్దాస్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు దీని పట్ల. ఎస్, వీ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పే ఒక స్థిరమైన సంకల్పంతో ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ దెన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరూ కూడా దే ఆర్ స్టార్టింగ్. ఓకే, అదొకటి చేసాం. కాక ఒక ప్యానల్ కాన్స్టిట్యూట్ చేసాం, కంప్లైంట్ సెల్ క్రియేట్ చేసాం, రెడ్ కంప్లైంట్ బాక్సెస్ ఎవ్రీవేర్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు రిసీవ్ కంప్లైంట్స్. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కంప్లైంట్ చేసే ఒక అవకాశం కల్పించినందుకు, ఇంతవరకు మనం దీన్ని దాచేస్తా వచ్చాం, ఊడ్చేస్తా వచ్చాం పక్కకి, ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన టైం. ఈ దుమ్ముని, దుమ్ము, చెత్త, బురద అనకండి, అది ఎందుకు అక్యుములేట్ అవుతుంది మనం మాట్లాడతాం. మాట్లాడిన కొద్దీ, బయటకు వచ్చిన కొద్దీ ఆడపిల్లలు తగ్గిపోతాయా ఇవి వచ్చినంత వల్ల? నో,
చేసేవాడు చేస్తూనే ఉంటాడు, లొంగే పిల్లలు లొంగుతూనే ఉంటారు, వాడుకోబడి వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు. కానీ ఎవరైతే నాకు వద్దు ఈ రూంపి, నేను ఇందులోకి నేను హెరాస్మెంట్ భరించలేకపోతున్నాను అనే వాడికి అవకాశం ఇవ్వాలి మనం, టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, టు టాక్ అబౌట్ ఇట్, అండ్ దిస్ ఇస్ వేర్ వీఆర్. దీంతోపాటు వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పి మేము ఆల్ విమెన్, యూ ఆల్సో కెన్ జాయిన్ అస్ మా విమెన్ వీఆర్ అ గ్రూప్ ఆఫ్ వాయిస్ ఆఫ్ విమెన్. ఏంటంటే విమెన్ ఆఫ్ మీడియా, ఎంటర్టైన్మెంట్, ఓకే, అండ్ న్యూస్, WO, Women of WO. Media, Entertainment and News. So you also are a part of it. Kabatti, please join us in the support group. Idemi ante samstha kadu, support group maatrame. We thought all women should come forward and we've started this. So ee mem address cheyaledu ankodam kadu, ee platform dwara nenu adi cheppalanukuntunnanu. Visible ga undakapovachu, but we have created places where you can come and control and complain. Okay. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కమిటీ వేసిన తర్వాత ఏమన్నా కంప్లైంట్స్ వచ్చాయండి కాస్టింగ్ కౌచ్కి సంబంధించి? వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ అనేది లార్జర్ ఇష్యూ తల్లి, బట్ ఎంత బాగా ఐ టెల్ గివ్ యూ వన్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్. రిటన్గా కంప్లైంట్ అబౌట్ కాస్టింగ్ కౌచ్ రాలేదు, కానీ హారాస్మెంట్ ఇష్యూస్ రెండు రావడం జరిగాయి. అనానిమిటీ ఉంచాలి కాబట్టి ఐ కాంట్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్, అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, జరుగుతున్నాయి కాబట్టి చెప్పలేను. దస్ వన్ జూనియర్ ఆర్టిస్ట్ హు వాక్స్ అప్ టు మీ, షూట్లో ఉన్నాను ఒక రోజు, శ్రీనివాస్ రెడ్డి గారి సినిమా షూట్ చేస్తాం, జూనియర్ ఆర్టిస్ట్ మన నా దగ్గరికి వచ్చింది. వచ్చి అక్క థ్యాంక్ యూ అంది. ఏమ్మా అన్న, మీరు మా అసోసియేషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పారు కొన్ని విషయాలు, చిన్నపిల్ల మస్ట్ బి 20 ఇయర్ ఓల్డ్, మీరు మా అసోసియేషన్, మేము జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి వి స్టార్టెడ్ టు టాక్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వల్నరబుల్ ఆడపిల్లలు, వీఆర్ టాకింగ్ టు ఆల్ డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, జూనియర్ ఆర్టిస్ట్, మోడల్స్, వీళ్ళందరితో మాట్లాడుతున్నాం ఓకే సైమల్టేనియస్గా ఈ వాయిస్ ఆఫ్ విమెన్ ద్వారా. మీరు ఎలా ఉండొచ్చు, ఏమేంటి హెరాస్మెంట్ అంటే ఏంటి, ఎలా చేయొచ్చు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ చెప్తున్నాం అన్నమాట. ఓకే. మా పాప నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అక్క థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఒకళ్ళని ఎదుర్కోగలిగాను. వాళ్ళని అంటే ఎదురవుతాయిరా, ఎదురైన ప్రతిసారి కంప్లైంట్ చేయాలని లేవు, ఇదిగో చూడు ఇలా ఇలాగా నేను నాకు ఇష్టం లేదు, నువ్వు ఇస్తే పని ఇవ్వు లేకపోతే లేదు, మనం ఇలా మాకు ఒక గ్రూప్ ఉంది, మాకు సపోర్ట్ గ్రూప్ ఉంది, నేను అక్కడ కంప్లైంట్ చేస్తాను. ఈ ఒక్క ధైర్యం చాలు కదా, అది అవును వెనక్కి తగ్గడానికి. సో నేను నిలబడడానికి తనకు ఒక చిన్న ఆయుధం లాంటి దొరికింది. ఓకే. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ హెల్పింగ్ అవుట్ విమెన్ టు, అండ్ ద లార్డ్ ఆఫ్ దేర్ ఇస్ వన్ పెద్ద కంప్లైంట్ అగైన్స్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ వచ్చింది మనకి, దాట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జూనియర్ ఆర్టిస్ట్లని అని. వెంటనే ఆ ఏజెంట్ తోటి మాట్లాడడం, ఇదిగో మీ మీద ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి, రిటర్న్గా కంప్లైంట్ వచ్చిందా యూ విల్ బీ అవుట్ ఆఫ్ యువర్ మెంబర్షిప్. ఓకే. రిటర్న్గా కంప్లైంట్ రావడానికి టైం పడుతుంది, ధైర్యం చేస్తే ఆడపిల్లలు రావాలి కదా, బట్ మనం మన నోటీస్కి వచ్చినప్పుడు మనం వెంటనే వాళ్ళని వాళ్ళ అసోసియేషన్ ద్వారా పిలిపించడం, వాళ్ళ అసోసియేషన్ ద్వారా మాట్లాడించడం, వాళ్ళు ఏ ప్రొడ్యూసర్తో అయితే పనిచేస్తున్నారో వాళ్ళతో మాట్లాడించడం, ఇవన్నీ అడ్రస్ చేస్తున్నాం. ఓకే. మీరేమన్నా ఫేస్ చేశారండి ఇలాంటివి? మా నువ్వు ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, గోడకి ఇటుక ఇటుక ఇటుక, దాని మధ్యలో కాళ్ళ ఖాళీలు లేకుండా సిమెంట్ నింపుకుని ఏం నింపుతున్నావు అనేది నీ ఇష్టం కదా. ఇన్నేళ్ల నుంచి నేను ఎన్ని ఇటుకలు పేర్చుండి ఉంటాను, ఆడేసిన రాయల్లా నేను ఇటుకగా మార్చి కడుతున్నాను గోడ. రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు తల్లి, ఆ రాయికి నువ్వు లొంగుతావా, దెబ్బ తగిలించుకుంటావా, తిరిగి అడిగి కొడతావా, నువ్వు ఇల్లు కట్టుకుంటావా, నీ ఇష్టం. సో ఉంటారమ్మా, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ వే టు డీల్ దేర్ ఓన్. మనకెందుకు రావు, నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి పావు గంట షేక్ హ్యాండ్ వదలనాళ్ళు ఉంటారు మరి, అది నేను సెక్షువల్ హారాస్మెంట్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి పంపించిన ఈ మాత్రం దానికి వెళ్తారా? ఎస్, ఆ నిమిషానికి నేను ఫీల్ అయ్యాను, వెళ్ళాలనుకుంటే వెళ్తాను. నువ్వు ప్రతిసారి రిపీటెడ్గా పర్పెచ్యుయేటర్ మళ్ళీ మళ్ళీ చేస్తుంటే పర్పెట్రేటర్ ఎందుకు ఊరుకుంటావు మనం? సో దేర్ ఆర్ వేస్, నువ్వు ఒక రకంగా డీల్ చేస్తావు, నేను ఒక రకంగా డీల్ చేస్తాను, అందరూ నీలాగా నాలాగా చేయాలని లేదు కదా. కరెక్ట్. సో బట్ ఇన్స్పైరింగ్గా ఉండగలుగుతాం మనం. ఎప్పటికైనా అసలు క్యాస్టింగ్ కౌచ్ అనే ఇది కంప్లీట్గా పోతుందా అండి, లేకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది? అసలు తల్లి ఆడ మగ మధ్యలో ఒక లైంగిక వేధింపులు అనే ఒక క్వశ్చన్, ఇద్దరి మధ్యలో ఒక ఫిజికల్ కాంక్ష అనేది ఉన్నంత వరకు ఇప్పుడు పోవు. అది ఈ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే ఆఖరికి కూలీలు, భవన నిర్మాణ కూలీల దగ్గర సైతం మనకి ఇది కనిపిస్తుంది. ఐ కెన్ ఆస్క్ యూ టుడే, ఎవరినైనా సరే బయటికి వెళ్ళు, మేస్త్రి హారెస్ చేయకుండా, వేధింపులకు గురి చేయకుండా ఉన్నాడా? లేకపోతే ఒక పనిచేసే చోట వేధింపులు లేకుండా ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయిరా, అది అది ఉంటుంది. ఇట్స్ అగైన్ వాచ్ఫుల్గా మనం ఉన్నామా లేదా, ఆ వర్క్ ప్లేస్ని మనం సెక్యూర్ చేసామా లేదా అనే దాన్ని బట్టి అవి బయటికి ఆ ట్రేట్స్ బయటికి కనిపించకుండా ఉంటాయి. లోపల అది ఉందనుకుందాం, వాడి నైజం అది ఉందనుకుందాం,
వాడికి అవకాశం ఎప్పుడు వస్తుంది? చీకటి సైలెన్స్లో వస్తుంది. సైలెన్స్ లేదనుకుందాం, సంబడి వాంట్స్ టు టాక్ అబౌట్ ఇట్, వీ షుడ్ లెట్ దెమ్ టాక్ అబౌట్ ఇట్. అలాంటప్పుడు తగ్గుతుంది కదమ్మా. పోలీసు ఉన్నాడంటే దొంగడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు కదా. సో వాడు దొంగ అని నువ్వు ఎప్పుడు అంటావు? వాడు దొంగతనం చేసినప్పుడే దొంగ అంటావు. దొంగతనం వాడు చేయనంత వరకు వాడు దొంగ ఎందుకు అయ్యాడు? వాడు ఆలోచన దొంగతనం చేసే ఆలోచన ఉండుండొచ్చు. సో సేమ్ వే సెక్షువల్ హారాస్మెంట్ అనేది, లొంగ తీసుకోవాలనుకునే బిహేవియర్ అనేది ఇద్దరి పట్ల, ఇక్కడ ఒక్కళ్ళదే తప్పానండి నేను ఆ నిమిషానికి, నాకు ఈ పనే చాలా ఇంపార్టెంట్ అంచేత నేను కళ్ళు మూసుకుంటాను అనుకునే అమ్మాయిది తప్పే అవుతుంది. నేను ఈ అమ్మాయిని నేను వాడుకోవచ్చేమో నా ప్రయోజనం కోసం, ఈ పని అమ్మాయికి ఇస్తే నా ప్రయోజనం కోసం ఈ అమ్మాయిని వాడుకోవచ్చేమో అనుకునేవాడిది తప్పుంది. సో దెర్ ఇస్ హోప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.